జైత్యాల జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా జైత్యాల జిల్లాలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, అదేవిధంగా జైత్యాల జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలుగా జరుపుకుంటున్నాం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నామంటే ఎందరో అమరవీరుల త్యాగదండ్రుల ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క పండుగను భిన్న మతాలకు భిన్న సంస్కృతులకు ప్రతీకగా ఈరోజు ఈ పండుగను మనం అందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు కారకులైన వారిలో ఒకరు గాంధీజీ గారు వారు అహింసనే ఆయుధంగా పనంగబెట్టి ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత వారిలో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు అదేవిధంగా నేతాజీ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి గారు సరోజినీ నాయుడు గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా చెప్పుకోకపోతే చాలామంది ఎంతో మహోన్నతమైన వ్యక్తుల త్యాగఫలంగా వచ్చింది కాబట్టి వారందరినీ కూడా మనమందరం కూడా మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సుమారు 200 సంవత్సరాల బానిస సంకేళ్ళను తెంచుకొనే ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర భారతవనిని మనం చూస్తున్నాం 75 సంవత్సరాలుగా సాధించుకున్న భారతదేశంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం వారు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వర్తక వ్యాపారాల కోసం వచ్చి స్వేచ్ఛను కూడా తీసుకున్నారు ఈరోజు ఆ స్వేచ్ఛ ఇచ్చి భారతీయులంతా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళందరినీ కూడా ప్రాణదోలి మనమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచంలోకెళ్ళ గొప్ప దేశం భారతదేశం అని సంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమమే ముఖ్యంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాధించుకున్న తెలంగాణలో కులాలకు మతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు బంగారు తెలంగాణ దిశగా ముందుకు పరిగెడుతున్న తరుణం మనం అందరం కూడా భాగస్వాములు అయినందుకు అందుకు మనం గర్వకారణంగా ఫీల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈనాటి యువతరానికి స్వాతంత్ర దినోత్సవ పండుగ సందర్భంగా సందేశం ఏంటంటే మొన్న టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడాకారుల్లో మన భారత క్రీడాకారులు కూడా ఎంతో గొప్పగా విజయం సాధించి ప్రపంచ పటంలోనే భారతదేశ కీర్తిని చాటి చెప్పారు కాబట్టి ఎంత కష్టమైనా కూడా అనుకున్న గమ్యాన్ని సాధించి మీరు కూడా భారతదేశంలో ఈనాటి యువతరం గొప్పగా మహోన్నతమైన వ్యక్తులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులు మా వైస్ చైర్మన్ హరిచరణ్ రావు గారు అదేవిధంగా కత్లపూర్ జడ్పీస్ నాగభూమయ్య గారు మనోహర్రెడ్డి గారు మహేష్ గారు మా జిల్లా పరిషత్ అడిషనల్ ఇన్ఛార్జ్ సీఈఓ వినోద్ గారు డిప్యూటీ సీఈఓ గారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం వారు అదేవిధంగా వెటర్నరీ విభాగం నుంచి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క బంగారు తెలంగాణకు అనేక సంక్షేమ పథకాలతో మనం ముందుకెళ్తున్నాం మనం అందరం కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మన జిల్లాను అందులో ఆదర్శవంతమైన జిల్లాగా ఉంచడం కోసం ఇటు ప్రజాప్రతినిధులు ఉద్యోగులందరం కూడా అదే అంకిత భావంతో నిబద్ధతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి జైత్యాల జిల్లా ప్రజలందరికీ జైత్యాల జిల్లాలోని ఉద్యోగులకు అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్ జై తెలంగాణ